జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు మాజీ మంత్రి పేర్ని నాని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. పవన్ చెప్పులు పోతే ఎవరో ఒక ప్రొడ్యూసర్ కొనిస్తాడు. ముందు నీ గాజు గ్లాస్ సింబల్ పోయింది అది చూసుకో అంటూ సెటరికల్ పంచ్ ఇచ్చారు. కాగా పేర్ని నాని శనివారం మీడియాతో మాట్లాడుతూ అక్టోబర్ 18వ తేదీన వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్తే ఎవడో నా చెప్పు కొట్టేశాడు. ఎదురుగా పవన్ ఆఫీసు ఉందని అనుమానించలేం కదా. నా ఒక్క చెప్పు పోయి 9 నెలలు అవుతుంది. నా ఒక్క చెప్పు పట్టుకెళ్ళినోడు దాంతో ఏం చేసుకుంటాడు. అయితే చెప్పులు పోయిన 3 రోజులకే పవన్ కంగారు పడుతున్నాడు. చెప్పులు పోతే ఎవరో ఒక ప్రొడ్యూసర్ కొనిస్తాడు. ముందు నీ గాజు గ్లాస్ సింబల్ పోయింది అది చూసుకో అంటూ కౌంటర్ ఇచ్చారు. ఒక చెప్పు పోయి అక్టోబర్లో పోయి ఇప్పుడు 9 నెలలు అయింది ఒక చెప్పు పోయి నేనే దాస్తంటే ఇప్పుడు నేను 3 రోజులకే 2 చెప్పులు ఏముంటుంది. కానీ నా చెప్పు పోయి 9 నెలలు అయింది ఒక చెప్పు పోయి లింగం నేను వెంకటేశ్వర గుడికి వెళ్తే ఒక చెప్పు లేదు కనపడతలా. ఎవరిని చెప్పి ఎవరిని అనుమానిస్తాం ఎదురుకుండా ఈయన ఆఫీస్ ఉందని చెప్పి పవన్ కళ్యాణ్ అనుమానిస్తామా? మనం అటు అనుకోలేం కదా. నా ఒక చెప్పు పోయే 9 నెలలు అయింది. మరి ఆడు ఒక చెప్పు ఏం చేసుకుంటాడు మరి పట్టుకెళ్ళి నాకు తెలియదు. 9 నెలలు అయింది పట్టుకెళ్ళి మరి 3 రోజుల క్రితం 2 చెప్పులు పోతే ఈ కంగారే ఉంది. ఏం పోయిన చెప్పులు కొంటాళ్ళు ఏమని పవన్ కళ్యాణ్ గారు అలా అట్టకాకుండా. పవన్ కళ్యాణ్ గారు ఆయన చెప్పులు పోతే 3 రోజుల తర్వాత కంగారు పడుతున్నాడు. అది చెప్పులు పోవటం కంటే కూడా అసలు పవన్ కళ్యాణ్ గారు చెప్పేది అదే నీ సింబల్ పోయింది గాజు గ్లాస్ సింబల్ పోయి చానాలైంది చెప్పులు పోతే ఈ కొన్నోడే మళ్ళీ ఇంకోటి కొంటాడు ఇవాళ ప్రొడ్యూసర్ ఇంకో ఇంకో